हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मी गीता। ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా। చాలా రోజులు మట్టి నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఒకటేనండి, ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎన్ని యూస్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అక్క, గ్రే హెయిర్ సమస్య అనేది ఎక్కువగా ఉంది, తర్వాత మా హెయిర్ అనేది మధ్య కట్ అవుతుంది, స్పిట్ ఎండ్స్ వస్తున్నాయి, తర్వాత హెయిర్ అనేది అస్సలుకి పెరగట్లేదు, ముఖ్యంగా బట్టతల సమస్య, చిన్న వయసులోనే చాలామందికి బట్టతల సమస్య అనేది ఎక్కువగా ఉందంట। బట్టతల బాల్ హెయిర్ సమస్య అండి ఎక్కువగా ఉంది, తగ్గించుకోవడానికి ఒక మంచి పవర్ఫుల్ హోమ్ రెమెడీ షేర్ చేయమని అడుగుతున్నారు। ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా నేను ఒక సూపర్ హోమ్ రెమెడీ షేర్ చేస్తాను। ఇప్పుడు నేను చెప్పే హోమ్ రెమెడీ ట్రై చేయండి, పవర్ఫుల్గా వర్క్ అవుతుంది, చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట। మీ బాల్ హెడ్ సమస్య తప్పుతుంది, మీ హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది, మీ హెయిర్కి స్పిట్టెన్స్ అనేవి రావు, మీ హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది, అలాగే మీ హెయిర్ ఫాల్ అనేది ముఖ్యంగా కంట్రోల్ అవుతుంది। ఎన్ని యూస్ చేసినా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా యూస్ చేయాల్సిన రెమెడీ అండి। బట్టతల మీద కూడా హెయిర్ అనేది రావడానికి ఈ రెమెడీ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ఈ రెమెడీ నేను యూస్ చేశానండి, నాకు ఎలా వర్క్ అయింది, రిజల్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడే చూపిస్తాను నేను। నాకు ఈ ప్లేస్లో హెయిర్ అనేది అస్సలుకు ఉండదండి, సీరియస్లీ నేను చూపిస్తాను ఒక్క నిమిషం నా హెయిర్ అనేది ఎలా ఉంది అనేది। నేను క్లిప్స్ పెట్టాను, మళ్ళీ చాలా అంటే చాలా ఉందన్నమాట। ఈ క్లిప్స్తో ఎందుకు వేస్తున్నానంటే ఇట్లా వేసినప్పుడు నా బేబీ హెయిర్ అనేది ఇలా అయిపోయి ఇలా వచ్చేస్తున్నాయి అన్నమాట, అందుకని చెప్పేసి క్లిప్స్తో ఈ మధ్యాహ్నం ఎక్కువ వేస్తున్నాను। నా హెయిర్ స్టైల్ కూడా మారింది మీరు గమనిస్తే, బట్ నాకు బేబీ హెయిర్ చూసారు కదా, నాకు ఈ ప్లేస్లో ముఖ్యంగా ఈ ప్లేస్లో హెయిర్ చాలా అంటే చాలా తక్కువ అండి। ఈ రెమెడీ యూస్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు నా హెయిర్ అనేది, చూస్తున్నారు కదా నా బేబీ హెయిర్ అయితే చాలా ఉందండి, ఇక్కడ చూడొచ్చు, చూస్తున్నారు కదా। సీరియస్లీ ఇదంతా కూడా ఈ రెమెడీ యూస్ చేసిన తర్వాత పెరిగిన నా బేబీ హెయిర్ అండి, ఇంకా చాలా ఎక్కువగా ఉంది। నేను క్లిప్స్ అనేది పెట్టాను చూపించడానికి కూడా, ఇది లైవ్ రిజల్ట్ అండి నిజంగా। మీరు గమనిస్తే పాత వీడియోలో చూడండి, నాకు ఇక్కడ హెయిర్ అనేది అస్సలుకు ఉండదు, ఈ రెమెడీ యూస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెరిగిందనమాట। నేను ఈ రెమెడీ యూస్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే చూడండి ఎలా పెరిగిందో, బట్ ఇదంతా చూడండి నా బేబీ హెయిర్ ఇది చూడండి, లైవ్లోనే మీకు తెలుస్తుంది కదా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ రెమెడీ అనేది। మీకు లైవ్లోనే నేను చూపించాను కదా, మీరు ట్రై చేయండి, రిజల్ట్ అయితే మాత్రం 100కి 200% ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి। హెయిర్ ఫాల్ అనేది ముఖ్యంగా కంట్రోల్ అవుతుంది, ముఖ్యంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సింది కూడా హెయిర్ ఫాల్ అనండి। హెయిర్ పెరగట్లేదు అని అంటే హెయిర్ ఫాల్ అవుతుంటే ఎట్లా పెరుగుతుంది, తర్వాత మనకి స్పిట్టెన్స్ అనేది ఉంటే హెయిర్ అనేది పెరగదండి, స్పిట్టెన్స్ రాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఈ రెమెడీ అనేది యూస్ చేయండి, మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది। సమ్మర్లో ఇది సూపర్ రెమెడీ అండి, మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి, మీ హెయిర్ గ్రోత్ అనేది పెంచడానికి సూపర్గా వర్క్ అవుతుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన స్కాల్ఫ్ ఏంటో ఐడెంటిఫై చేయాలండి, అంటే మన స్కాల్ఫ్ అనేది ఎలా ఉంది, ఆయిలీ స్కాల్ఫా, నార్మల్ స్కాల్ఫా, లేకపోతే మిక్స్డ్ స్కాల్ఫా, ఎక్కువగా డ్రై స్కాల్ఫా అనేది మనం గుర్తించాలి। గుర్తించిన తర్వాతే మనం రెమెడీ అనేది యూస్ చేస్తే బాగుంటుందండి, అప్పుడు పవర్ఫుల్గా వర్క్ అవుతుంది। ఎలా మా స్కాల్ఫ్ని ఐడెంటిఫై చేయాలి అక్క అంటే చాలా ఈజీ అండి, మీకు కావాలనుకుంటే ఒక వీడియో కూడా నేను చేస్తాను, ఇది ట్రై చేయండి సూపర్గా వర్క్ అవుతుంది। లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ దాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీద అక్క వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు। లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి। ఫస్ట్ మనం చేయాల్సింది హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్, దానికోసం జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి, 1 అల్లం 2 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, తర్వాత 4-5 వెల్లుల్లి, ఇలా నీట్గా ఒలుచుకొని కట్ చేసుకొని తీసుకొచ్చాను। ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం। గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి। ఇప్పుడు మీ హెయిర్కి ఏ హెయిర్ ఆయిల్ అయితే సూట్ అవుతుంది అనుకుంటున్నారో ఆ హెయిర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అనేది 1 కప్ యాడ్ చేస్తున్నాను, మీ హెయిర్కి బాదం ఆయిల్ సూట్ అయితే బాదం ఆయిల్ యూస్ చేయండి, మస్టర్డ్ ఆయిల్ సూట్ అయితే మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయండి, నాకు మస్టర్డ్ ఆయిల్ కూడా చాలా బాగా సూట్ అవుతుందండి, కాకపోతే అందరూ కూడా మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయాలా అని అడుగుతున్నారని చెప్పేసి నేను కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను। ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి, వేసుకున్న తర్వాత 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఈ ఆయిల్ని మనం మరిగించుకోవాలి। ఈ ఆయిల్ ప్రిపరేషన్ అనేది మనం హై ఫ్లేమ్లో చేసుకోకూడదు, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, 5 మినిట్స్ అయితే సరిపోతుంది। ఈ ఆయిల్లో మనం అల్లం అనేది యూస్ చేసాం, అల్లంలో యాంటీఆక్సిడెంట్లు మరియు మెగ్నీషియం, పొటాషియం మరియు కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి,
ఇవి జుట్టు పెరుగుదలను పోషిస్తాయి. మన జుట్టు అనేది పెరగడంలో సూపర్ గా యూస్ అవుతాయండి ఇవి. అంతేకాదు సమ్మర్ లో మనందరినీ ఇబ్బంది పెట్టే సమస్య డాండ్రఫ్. డాండ్రఫ్ చెక్ పెట్టడానికి అల్లం అనేది సూపర్ గా యూస్ అవుతుంది. అల్లంలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చుండ్రును తగ్గించడానికి సూపర్ గా యూస్ అవుతాయి. ఈ రోజుల్లో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య హెయిర్ ఫాల్ సమస్య, జుట్టు రాలడం. అల్లంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్ఫరస్ జుట్టుకు మంచి పోషణ అందించి జుట్టు రాలడాన్ని అరికట్టడానికి సూపర్గా యూజ్ అవుతుంది అల్లం అనేది. మన ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. వెల్లుల్లి అల్లం అనేది కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా మన ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే స్ట్రెయిన్ చేస్తున్నాను. బాగా చల్లగా అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేయొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉండాలి. మనం అప్లై చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంటేనే మనకి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఒకవేళ ఇది చల్లగా అయిపోయింది మీరు అప్లై చేసేటప్పుడు అనుకుంటే కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేస్తున్నాను. స్ట్రెయినర్ కంటే కూడా క్లాత్ అనేది మనకి ఆయిల్ స్ట్రెయిన్ చేయడానికి బాగుంటుంది. అలాగే మనకి ఆయిల్ అనేది ఎక్కడా వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నా హెయిర్కి నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉంది నేను అప్లై చేసేటప్పటికి. చల్లగా అయితే ఏం లేదండి, వెంటనే అప్లై చేశాను కాబట్టి ఇది గోరువెచ్చగా ఉంది. ఒకవేళ ఆయిల్ అనేది బాగా ఆరిపోయింది అనుకుంటే ఒక్కసారి మళ్ళీ గోరువెచ్చగా చేసుకొని అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది స్కాల్ఫ్కి అప్లై చేయండి, పై పైన అప్లై చేయొద్దు. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు స్కాల్ఫ్కి అనేది అప్లై చేయండి. పార్టిషన్స్గా తీసుకొని అప్లై చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఆయిల్ అప్లై చేయడం సరిగ్గా రావట్లేదు, మీది లాంగ్ హెయిర్, మీరు సెల్ఫ్ అనేది ఆయిల్ అప్లై చేసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఎవరితోనన్నా అప్లై చేయించుకోండి. అంతేకాని పై పైన ఆయిల్ అనేది అప్లై చేయొద్దు. ఆయిల్ అప్లై చేయడం ఒకటే కాదండి, స్కాల్ఫ్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టు ఒక 5 to 10 minutes అనేది మసాజ్ అనేది చేయాలి. ఇక్కడ నేను చేస్తున్నాను కదా, ఇలా చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుందన్నమాట. ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసి 1 hour తర్వాత చూపిస్తాను. ఇక్కడ నేను ఆయిల్ అనేది మొత్తం అప్లై చేశానండి, 1 hour అనేది అయ్యింది. మీరు ఉంచుకుంటే ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు. ఓకే, నేనైతే 1 hour ఉంచుకున్నాను, ఎందుకో కూడా నేను చెప్తాను. ఇక్కడ నా స్పిట్టెన్స్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అన్నమాట. ఈ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది కొత్తిమీర. ఇంట్లో అందరికీ ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్ కొత్తిమీర. కొత్తిమీర అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ముఖ్యంగా బట్ట తలపై కూడా హెయిర్ మొలిపించగల శక్తి కొత్తిమీరకు ఉంది. జుట్టు రాలిన ప్రదేశంలో తిరిగి కొత్త జుట్టు పెరగడానికి కొత్తిమీర అనేది సూపర్గా యూజ్ అవుతుందండి. అంతేకాదు చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తెల్ల జుట్టును కంట్రోల్ చేయడానికి కూడా కొత్తిమీర సూపర్గా యూజ్ అవుతుంది. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాలు, బ్లాక్ పెప్పర్ అనమాట. ఇది అందరికీ తెలుసండి. మిరియాలు ఏంటి హెయిర్ గ్రోత్కి అనుకుంటున్నారా? మిరియాలు అనేవి చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయండి మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి. అంతేకాదండి, మన డాండ్రఫ్కి కూడా చెక్ పెట్టేయచ్చు. మనం చాలా రకాల షాంపూస్ అయితే యూస్ చేసి ఉంటాం కదా డాండ్రఫ్ అనేది తగ్గడానికి. ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేయండి. ఎందుకంటే మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలని ఎక్కువగా ఉంటాయి. మన చుండ్రుకి చెక్ పెట్టేయచ్చు. చుండ్రే కాదండి, చాలామందికి ఏంటంటే చుండ్రు లేకపోయినా ఎక్కువగా దురద అనేది వస్తుంది. ఆ దురదకు కూడా చెక్ పెట్టేయచ్చు. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్. నేను ఆల్రెడీ చెప్పానండి, చిన్నగా ఉండే ఆనియన్స్ అనేది తీసుకోండి. రెడ్ కలర్లో మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఒక వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. చిన్నగా ఉండే ఆనియన్స్ అనేది తీసుకోండి, మనకు బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఆనియన్ అనేది హెయిర్ గ్రోత్ని పెంచడానికి సూపర్గా యూజ్ అవుతుంది. ముఖ్యంగా జుట్టు అనేది చిట్లు పోకుండా చేస్తుంది. ఆనియన్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ పెంచడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సూపర్గా యూజ్ అవుతుంది. అంతేకాదండి, అందమైన స్ట్రాంగ్ హెయిర్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఆనియన్. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. కరివేపాకు ఇక్కడ నేను 2 rimmals అయితే తీసుకున్నాను. కరివేపాకు గురించి మన అందరికీ తెలుసు కదండి, హెయిర్ అనేది బ్లాక్గా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి కరివేపాకు అనేది సూపర్గా యూజ్ అవుతుందండి. మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేకపోతే మీరు కరివేపాకు పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా కూడా యూజ్ చేయొచ్చు. అంతేకాదు కరివేపాకు అనేది తెల్ల జుట్టు సమస్యను కంట్రోల్ చేయడానికి మనకి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది.
ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకనే తీసుకున్నాను మీరు ప్యాక్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఆనియన్స్ ని పొట్టుతో పాటే వేసుకోండి ముక్కల కింద కట్ చేసి ఏమీ పొట్టు తీయాల్సిన అవసరం లేదు తర్వాత కొత్తిమీర ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం 1 టేబుల్ స్పూన్ మిరియాలు అనేది వేసుకోవాలి తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ అన్నమాట కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా వద్దు ప్యాక్ అనేది పల్చగా అయిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకొని చూపిస్తాను ఇక్కడ నేను గ్రైండ్ చేశానండి మెత్తటి పేస్ట్ లా వచ్చింది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉంటే మనం ప్యాక్ పెట్టుకునేటప్పుడు కళ్ళలోకి కారిపోతుంది అన్నమాట కళ్ళు అనేది మండుతాయి ఆనియన్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా వద్దు ఓకే ఇక్కడ నేను ప్యాక్ ని వేరొక బౌల్ లోకి తీసుకుంటున్నాను ఇందులో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి ఫైనల్ ఇంగ్రీడియంట్ అన్నమాట అది ఏంటి అంటే కాస్టర్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్ నే తీసుకోండి మీరు ఎక్కువగా డ్రై హెయిర్ అంటే ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది మీ స్కాల్ఫ్ అనుకుంటే మీరు ఇంకొక టేబుల్ స్పూన్ కూడా తీసుకోవచ్చు కాస్టర్ ఆయిల్ అనేది మన హెయిర్ ని స్ట్రాంగ్ గా లాంగ్ గా చేయడానికి సూపర్ గా యూస్ అవుతుందండి మన అమ్మమ్మల కాలం నుండి కాస్టర్ ఆయిల్ బెనిఫిట్స్ అయితే మనకు తెలుసు కదా మన హెయిర్ అనేది గ్రోత్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తెల్ల జుట్టు సమస్యని అలాగే బట్టతల మీద కూడా హెయిర్ ములిపించగల శక్తి కాస్టర్ ఆయిల్ కి అయితే ఉంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాస్టర్ ఆయిల్ లేదు అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయండి మీకు వీలైనంత వరకు కూడా కాస్టర్ ఆయిల్ ఉంటే కాస్టర్ ఆయిల్ యాడ్ చేయడానికి ట్రై చేయండి కాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండి చాలా మంది కాస్టర్ ఆయిల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా అందుకే చెప్తున్నాను ఓకే ఇప్పుడు నేను పార్టిషన్స్ గా తీసుకొని ఈ ప్యాక్ ని అయితే అప్లై చేస్తాను ఇందాక నేను ఆయిల్ అనేది 1 అవర్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇప్పుడు ప్యాక్ కూడా చూపించాలి కదా అందుకే నేను 1 అవర్ అనేది పెట్టుకున్నానండి మీరేం చేస్తారంటే మీకు టైం ఉంది అనుకుంటే ఆయిల్ అనేది రాత్రి అప్లై చేయండి మార్నింగ్ ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోండి నేనైతే 1 అవరే ఉంచుకున్నానండి ఆయిల్ అనేది తర్వాత హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేస్తున్నాను టైం లేకపోతే మనం ఇలానే ఉంచుకోవచ్చు 1 అవర్ అయినా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట మనకి ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకున్న తర్వాత మనం 1 అవర్ అనేది ఉండాలి హెయిర్ ప్యాక్ 1 అవర్ ఉండాలి హెయిర్ ఆయిల్ కూడా 1 అవర్ ఉండాలండి టైం ఉంది అనుకుంటే మాత్రం ఆయిల్ అనేది నైట్ అప్లై చేయండి ప్యాక్ అనేది మార్నింగ్ పెట్టుకోండి ఓకే ఇప్పుడు నేను మొత్తం కూడా అప్లై చేశాను ప్యాక్ అనేది 1 అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను 1 అవర్ తర్వాత మాత్రమే చేసుకోవాలండి టైం లేదనుకుంటే ఒక 45 మినిట్స్ అయినా ఉంచుకోండి 1 అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేశానండి ఇక్కడ మీరు చూడొచ్చు హెయిర్ వాష్ చేసేటప్పుడు మీరు మైల్డ్ షాంపూ అనేది యూస్ చేయండి మైల్డ్ షాంపూ అంటే ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూని మైల్డ్ షాంపూ అంటారండి ఈ రెమెడీని మీరు వారానికి 2 సార్లు చేయండి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మీ హెయిర్ అనేది సూపర్ లాంగ్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు బట్టతల సమస్య ఉండదు అలాగే మీ హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటుంది చూసారు కదా పవర్ఫుల్ రెమెడీ అండి కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ అనేది ట్రై చేయండి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మీ హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యాపీ సండే హ్యావ్ ఎ నైస్ డే